Welcome to Nava TV News. Turpu Godavari Jilla Gokavaram SVR Function Hall Nandu Police Amarveerla Samsmarana Dinotsavam Sandarbhanga Gokavaram Sub Inspector UV Sivanagababu Advaryamlo Gokavaram Rainbow Hospital Vaidya Brundam Uchita Vaidya Sibram Erpatu Chesaru. Ee Vaidya Sibramlo Gunda Upiritittulu General Prasti Kanti Vaidya Nipunulu Vaidya Sevalu Andincharu. Gokavaram Parisara Prantala Prajalu Atyadhikanga Ee Vaidya Sibraniki Hazarai వైద్య సేవలను వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం నార్త్ జోన్ డిఎస్పి కడలి వెంకటేశ్వరరావు మాట్లాడారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఎంతో ఒత్తిడితోనూ కష్టంతోనూ కూడుకుని ఉంది. కానీ ఇటువంటి ఉద్యోగం ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని కూడా ఇస్తుంది కాబట్టి మేము సంతోషంగా చేస్తున్నాం. ఇలా పోలీస్ ఉద్యోగం చేస్తూ 1959లో అక్టోబర్ 21న చైనా వాళ్ళు మన బోర్డర్లో ఉన్నటువంటి మన ఆర్మీ మీద అటాక్ చేసి చంపేయటం జరిగింది. అప్పటి నుంచి ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అండ్ నావీ పోలీసు సంబంధించి ఒక వాళ్ళని గుర్తిస్తూ వాళ్ళ త్యాగాలను గుర్తించి ఈ రోజున 21వ తారీఖున అమరవీరుల దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. దాని సందర్భంగా మా డిపార్ట్మెంట్ నుంచి అన్ని రకాల సేవలు కూడా చేయాలనే ప్రయత్నం చేస్తున్నాము. కాలేజీ స్కూల్స్లో కూడా వాళ్ళకి డిబేటింగ్ అండ్ ఎస్ఏ రైటింగ్ ఎగ్జామ్స్ పెట్టాము. అట్లాగే ఓపెన్ హౌసెస్ కండక్ట్ చేసి పోలీస్ స్టేషన్లో ఏమి రికార్డ్స్ మెయింటైన్ చేస్తాము, ఏం వెపన్స్ వాడతాము, అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏ వెపన్స్ వాడుతున్నాము అనేది అది కూడా అందరికీ తెలిసే విధంగా ఓపెన్ హౌస్ కండక్ట్ చేస్తున్నాము. అలాగే ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో కూడా మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసి లోకల్గా పనిచేస్తున్న డాక్టర్స్ కానీ లేకపోతే సేవ చేయాలన్న ఆతృతున్నటువంటి రాజకీయ నాయకులు కానీ అందరితో కూడా దీనికి సపోర్ట్ తీసుకుని ఈ మెడికల్ క్యాంపు కండక్ట్ చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంపులో చాలామంది వచ్చి ఎగ్జామ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఐ స్పెషలిస్ట్ ఉన్నారు, అలాగే కార్డియాలజీ స్పెషలిస్ట్ ఉన్నారు, జనరల్ ఉన్నారు, అలాగే ఇంకా మన లంగ్స్ సంబంధించినటువంటి డాక్టర్ గారు అందరూ వచ్చి ఉన్నారు. ఈ సర్వీసెస్ అందరూ వాడుకుని వారికి ఉన్న రుగ్మతను తగ్గించుకుని సంతోషంగా ధైర్యంగా జీవించాలని కూడా అందరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. కాబట్టి ఇటువంటి అవకాశాన్ని మాకు ఇచ్చి మాకు తోడ్పాటుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయంలో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడికి వచ్చి సేవలు అందిస్తున్నటువంటి డాక్టర్సు వాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి స్టాఫ్కి అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను.